హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వినాయకుడి పండగ రోజు చేసుకునే తుమ్మి కూర చింతకాయ పప్పు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను చూసేద్దామా కూర కొమ్మల నుంచి కూర ఆకులను వేరు చేసి నీటిగా కడుక్కొని స్ట్రెయిన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తుమ్మి కూర ఆకులు గుప్పెడన్నీ ఉంటే లేతగా ఉన్న చింతకాయలు వన్ కప్ తీసుకొని అలా తీసుకున్న దాన్ని కడుక్కొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత పగం కప్పు పచ్చిరపకాయలు తీసుకొని కడుక్కొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో కడిగి పెట్టుకున్న చింతకాయలను మరియు పచ్చిమిరపకాయలను ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా పక్కన పెట్టుకొని ఒక కప్పులో హాఫ్ కప్ శనగపప్పు వేసుకొని గంట ముందు నానబెట్టుకోవాలి ఇలా నానిన తర్వాత ఒక కుక్కర్ తీసుకొని అందులో నానబెట్టుకున్న పప్పును వేసుకొని మనం ఇంతకు ముందు గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని వేసుకొని ఇది పెట్టుకున్న తుమ్మి కూర ఆకులను వేసుకోవాలి ఇలా వేసుకొని కప్పున్నర నీళ్లు పోసుకోవాలి ఇలా తుమ్మి కూర ఆకులన్నీ మునిగే వరకు నీళ్లు పోసుకొని హాఫ్ స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మరియు వన్ స్పూన్ సాల్ట్ వేసుకొని గరిట తీసుకొని అంతా మిక్స్ అయిపోయేటట్టు కలుపుకోవాలి ఇలా అంతా మిక్స్ అయిపోయిన తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని ఐదు లేక ఆరు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి రెండు విజిల్స్ హై ఫ్లేమ్ లో పెట్టుకొని నాలుగు విజిల్స్ ఏమో లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఆ విజిల్స్ అన్నీ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొంతసేపు పక్కన పెట్టుకోవాలి చల్లారే వరకు ఇలా చల్లారిన తర్వాత పప్పు గుద్దితో రుబ్బుకున్నా బాగుంటుంది లేక ఇలా వదిలేసినా బాగుంటుంది ఇక్కడ నా రెసిపీలో నేను పప్పు గుద్దితో రుబ్బుకున్నాను ఇలా నాకు థిక్ కన్సిస్టెన్సీ వచ్చింది ఇలా వచ్చిన తర్వాత పక్కన పెట్టుకున్నాను మరో ఒక బౌల్ తీసుకొని గ్యాస్ మీద పెట్టుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు సామాన్లు వేసుకున్నాను పోపు సామాన్లు అంటే ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు ఇలా అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక రెమ్మ కరేపాకు వేసుకోవాలి ఇలా కరేపాకు వేసుకొని ఫ్రై అయిన తర్వాత హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని నాలుగైదు వెల్లుల్లి రెబ్బలను నల కొట్టుకొని వేసుకొని కలుపుకోవాలి అన్నీ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కించుకున్న తుమ్మి కూర పప్పును వేసుకొని కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇలా మనకి ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం మీ ఉమా తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్ టేక్ కేర్